ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కరెంటు సరఫరా నిలిపివేస్తుండటంతో ప్రజలు పడుతున్న అగచాట్లు అన్ని నికౌ. అయితే ఈ కరెంటు కోతల కారణంగా అత్యవసర సేవల్లో ఒకటైన ఆసుపత్రుల్లో సైతం కరెంటు లేక రోగులే కాదు ఆసుపత్రి సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆసుపత్రుల్లో కరెంటు కోత కారణంగా సెల్ ఫోన్ల వెలుగులోనే ఓ రోగికి నర్సులు వైద్యం అందిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో అయితే ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఓ వీడియోలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో దీనికి కావలసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ కావలసినటువంటి ఎలక్ట్రిసిటీ అయితేనేమి, స్ట్రీట్ లైట్స్ అయితేనేమి, రోడ్లు, డ్రైనేజీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంచెం మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఈ ప్రైమిసెస్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ని కూడా అడిషనల్ బిల్డింగ్స్ లో ఏమైతే ఉన్నాయో వాటిని డెమాలిషిస్ చేయటం కానీ కంప్లీట్ గా ఇక్కడ కావలసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా జగనన్న ప్రభుత్వం వీటికి పూర్తిగా కల్పించడం జరిగిందంటూ మంత్రి విడతల రజని మాట్లాడిన వీడియో సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఈ హెల్త్ మినిస్టర్ విడతల రజని చిలకలూరిపేట మండలంలో లింగగుంట్ల గ్రామంలో ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అట్టహాసంగా ప్రారంభించారని, ఈ ప్రోగ్రామ్ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని, కానీ ఫలితం మాత్రం ఎక్కడ కనుచూపు మేర కూడా కానరాటం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ జగన్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా అందించలేకపోవటం ఈ జగన్ ప్రభుత్వం యొక్క గొప్పతనమని వారు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. అయినా లింగగుంట్ల సభలో ఈ ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని మాట్లాడుతూ తాను జగనన్న రుణం తీర్చుకోలేనంటూ ఆ సభా వేదిక మీదే కన్నీటి పర్యంతమయ్యారని, అయితే ఆమె రుణం తీర్చుకోవాల్సిందే ప్రజలకే కానీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కాదన్న, కనీస ధర్మాన్ని సైతం మీరు మర్చిపోతే ఎలా అంటూ ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజనీకి సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలంటిస్తున్నారు. అయినా హెల్త్ మినిస్టర్ విడతల రజనీకి బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ హెల్త్ డిపార్ట్మెంట్ మీద లేదని మరో నెటిజన్ కుండబద్దలు కొట్టారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ప్రతి వేదిక మీద గొప్పలు చెప్పుకునే ఆ పార్టీలోని పెద్దలు చిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు సరఫరా ఆగకుండా చేయడం లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని ఇంకో నెటిజన్ స్పష్టం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని శాఖలో చీకట్లు అలుముకున్నాయని మరో నెటిజన్ వ్యంగ్య బాణాలు సంధించారు. సామాన్యులు, నిరుపేదలు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికే క్యూ కడతారని, అలాంటి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకుండా పోవడంతో వారంతా ఎక్కడికి వెళ్లాలని వారు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థాయికి ఇంకా సామాన్య మానవుడు ఎదగలేదని, ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల వరకు ప్రతి ఆసుపత్రి లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆసుపత్రికి వచ్చిన రోగికి మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, అదే సామాన్య మానవుడికి మీరిచ్చే భరోసా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్లేనని, అదే ఏ చిన్న అనారోగ్యానికి గురైనా సామాన్య మానవుడి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం కాక తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమైనా ధర్మాసుపత్రులు ధర్మాసుపత్రులుగా ఉంచాలని, అంతేకాని యమధర్మ ఆసుపత్రులుగా మార్చవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజనీకి నెటిజన్లు ఈ సందర్భంగా సోషల్ మీడియా సాక్షిగా సూచిస్తున్నారు.